प्रगति भवन आवरण में वज्रपुकोत्तूर मंडल वैएसआर कांग्रेस पार्टी सर्वसभ्य समावेश में राष्ट्र पशु संवर्धक पाड़ी परिश्रम मरियु मत्स्यशाख मंत्री डॉक्टर सिदिरी अप्पलराजु पाल्गोन्नारु। वज्रपुकोत्तूर मंडल वैएसआर कांग्रेस पार्टी नायकुलु कार्यकर्तलु विविध होदाल्लो उन्न सभ्युलतो एर्पाटु चेसिन सर्वसभ्य समावेश में ई समावेशंलो पार्टी भविष्यत्तु कार्यचरणपै सुदीर्घंगा चर्चिंचारु मंत्रिवर्यलु डॉक्टर सिदिरी अप्पलराजु। వజ్రపుకొత్తూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం అధ్యక్షత వహించినటువంటి గురైనాయుడు గారు, నాతో పాటుగా విచ్చేసినటువంటి పెద్దలు వెంకట రమేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీ, డిప్యూటీసీ, పిఎస్సిఎస్, వైస్ ఎంపీపీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల సచివాలయ కోఆర్డినేటర్, అలాగే సీనియర్ నాయకులైనటువంటి వీరస్వామి గారు, భాస్కర్ రెడ్డి గారు, డిసిఎంఎస్ డైరెక్టర్ అయినటువంటి ప్రేమ్ కుమార్ గారు, పిఎస్సిఎస్ డైరెక్టర్స్ అయినటువంటి హరికృష్ణ గారు, ఇంకొక డైరెక్టర్ దాలయ్య గారు, అలాగే మహిళా విభాగం నుంచి సరస్వతమ్మ, మండల సమాఖ్య నుంచి ఉషారాణి గారు, వీరికి ముందు ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీ బూత్ కన్వీనర్లు, మీకు అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. నేటి కార్యక్రమం అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి, అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి. చాలా రోజుల తర్వాత గురైనాయుడు విశ్వరూపం ప్రదర్శించారు ఈరోజు మనం. నిజమే ఒక మంచి మాట చెప్పాడు, మా నాన్నగారు స్వాతంత్ర సమర యోధులు, ఆయన పేరు చెప్పి మేము పబ్బం గడుపుకోలేదు, ఆయన ఆశయాన్ని మేము ప్రజలకు సేవ చేయడం రూపంలో మేము దాన్ని కొనసాగిస్తా ఉన్నాము అని చెప్పి నిజంగా ఇంతకంటే గొప్ప మాట మరొకటి ఉండదని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం గురైనాయుడు ఎప్పుడు చెప్తుంటాడు అక్కడికి వెళ్తే పిటి నాయుడు, పిటి నాయుడు, పిటి నాయుడు. పిటి నాయుడు ఆశయాల్ని ఈ వయసులో కూడా కొనసాగిస్తున్నాడు. రాజకీయాల్లో మీరు ఎప్పుడు కూడా నిత్య నూతన యవ్వనుడే అని చెప్పి సందర్భంగా మీకైతే మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. గురైనాయుడు అలాగే నాయకులందరూ మాట్లాడుతూ, మేషాలు అందరూ మాట్లాడుతూ ఒక లక్ష్యాన్ని మనం నిర్దేశించుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఏంటి ఆ లక్ష్యం అంటే, గత ఎన్నికల సార్లు మనం ఒకసారి తీసుకుంటే వజ్రపుకొత్తూరు మండలం మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ అప్పుడు కాంగ్రెస్ కానీ లేకపోతే తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పెద్ద భారీ మెజారిటీలు వచ్చినటువంటి సందర్భాలు చాలా తక్కువ. దొరగారి హయాంలో ఒకసారి వచ్చింది వజ్రపుకొత్తూరు మండలం. మరి ఈసారి దాని అన్నింటినీ మనం బ్రేక్ చేసి మొన్నటికి మనం ఒక 2000 మెజార్టీకి రాగలిగాం 2019కి. మరి 2024కి ఇది 5000 మెజార్టీ కావాలా, 10000 మెజార్టీ కావాలా, అవన్నీ అనవసరం. ఎవడి బూతులాడు పనిచేస్తే, ఎవడి పంచాయతీలో వాడు పనిచేస్తే, ఎవడికి వాడు మెజార్టీ తెచ్చుకుంటేనే ఇది మెజార్టీ అవుతారు తప్ప, ఓ 10 పంచాయతీలు భారీ మెజార్టీ వచ్చి మిగతా మెజార్టీ తెచ్చుకోలేకపోతే అది మెజార్టీ కాదు. మనం కూడా 2500 2000తో గట్టెక్కేమో 2019లో 15 పంచాయతీలు మెజార్టీ వచ్చాయి. అందులో ఒక 6-7 పంచాయతీలు భారీ మెజార్టీలు వచ్చాయి. ఎవరికి మెజార్టీలు వచ్చినాయో ఎవరికి రాలేదో కూడా మీకు అందరికీ తెలుసు. నేను నీకు లేపి నీకు మెజార్టీ రాలేదా, నీకు మెజార్టీ రాలేదా అనిపించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, గతంలో మనకు మెజార్టీ వచ్చింది కదా, ఇప్పుడు ఆ మెజార్టీని నిలబెట్టుకోగలుగుతానా లేదా అనేది మొదటి ప్రశ్న. గతంలో నేను మెజార్టీ ఇవ్వలేదు, ఈసారైనా నేను మెజార్టీ ఇవ్వాలి అనేది రెండో ప్రశ్న. గతంలో మెజార్టీ వచ్చినటువంటి వాళ్ళు మెజార్టీ నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరాన్ని చాలా గట్టిగా
నొక్కి చెప్తా ఉన్నా. ఒక్క అరగంట సేపు మీరు అలాగ కళ్ళు మూసుకొని ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. గతంలో ఈ కుటుంబం మనతో ఉంది, గతంలో ఈ కుటుంబాలు ఈ వ్యక్తులు మనతో తిరిగారు, ఇప్పుడు రావడం లేదు పిలిస్తే, లేకపోతే ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నారు, లేకపోతే అలా ఉన్నారంటే మౌనంగా ఉన్నారంటే అన్నటువంటిది ఒక క్లారిటీ వచ్చేస్తారు మీకు. వీధి వైజ్ వీధి వైజ్ అలాగా మీరు లెక్క వేసుకుంటారు, ఎక్కడెక్కడ లేకినా ఉన్నాయన్నటువంటిది ఒకసారి దయచేసి ఐడెంటిఫై చేయమని కోరుతాను. ఫర్ ఎగ్జాంపుల్ అక్కుపల్లి ఉంది, రామలింగం మామ ఉన్నారు, యువతాని యోధులాగా పనిచేశాడు, బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇచ్చాడు, ఇప్పుడు కూడా పంచాయతీ అలాగే ఉంది. మా మామ ఒక్కసారి మనసుతో దృష్టి పెడితే 2019కి మించి అక్కడ మెజార్టీ తెచ్చుకోగలిగేటటువంటి అవకాశం ఉంది. నా కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనందరం ఒకసారి మళ్ళీ మనం కూర్చొని మాట్లాడుకుందాం, అర్థం చేసుకోమని అడుగుతాం. తలాంటి పంచాయతీలు ఉన్నాయి, బైపిల్లి చక్కగా ఇప్పుడు కొంత కోఆర్డినేషన్ కుదురున్నారు. ఇదే స్పీడ్ ఇంకా పట్టుకొని వెళ్ళిపోవడమే. అమలపాడు వేదిక మీద ఉన్నారు, ఇద్దరు పెద్దలు ఉన్నారు, ఒక పంచాయతీ నుంచి ఇద్దరు పెద్దలు ఉన్న ఏకైక పంచాయతీ మీదే. వజ్ర గొత్తులు ఉంటుంది బెండు. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక అడుగు మనం తగ్గిపోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది, ఒక అడుగు మనం తగ్గిపోవడం వల్ల ఏం జరుగుతుంది? రే చిన్న టీలు తెప్పించారు ఆధార్యం అందరు మాట్లాడినప్పుడు చెప్పడం కూడా నేను మాట్లాడమని నిద్రపోతున్నాను. ఒక అడుగు తగ్గిపోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది. మీరు నాయకుడు గారు కలకాలం కొనసాగుతారు. నా వరకు ఇంతే కదా, నేను రోజు ప్రచారంలో ఉంటాను, మీరు మీ ఉదయం పూట మీ ప్రచారం చేసుకుంటే సాయంత్రం పూట మీ మండలంలో ఉంటే జనరల్గా మీరు వచ్చేస్తా ఉంటారు అక్కడ, ఏ మండలంలో ఉంటే ఆ మండలం వాళ్ళు జనరల్గా వచ్చేస్తాం. మార్చింతది అంటే ఫిబ్రవరికి లెక్కేసి మార్చి నుంచి లెక్క వేయలేదు, యాక్చువల్గా రాంగ్, జనవరి వరకే లెక్క వేయాలి. అంటే ఎన్ని నెలలు ఉన్నాయి మనకి? ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి. మనకున్నది కేవలం 6 నెలలు. ఫిబ్రవరి లెక్కేయడం లేదు. ఎందుకు లెక్కేయడం లేదు? ఫిబ్రవరిలో ఏం జరుగుతుంది? ఫిబ్రవరిలో గట్టిగా ఎందుకు ఎప్పుడవుతుంది? ఫిబ్రవరిలో వాడు పిలిస్తే ఏప్రిల్ పెడతారా నీకు? ఎప్పుడు కూడా నోటిఫికేషన్ ఎన్నికి కరెక్ట్గా 30 టైం, ఎప్పుడు కూడా 30 టైం, 60 ఉండదు, 30. కాబట్టి మనకున్నది కేవలం 6 నెలలు. మనకున్నది 6 నెలలు. ఈ 6 నెలలు మీ నుంచి నేను కోరుకునేటటువంటి ఇన్వెస్ట్మెంట్, మీ నుంచి కొంత పెట్టుబడి నేను ఆశిస్తున్నాను, మీ నుంచి కొంత సహకారాన్ని ఆశిస్తున్నాను. ఏంటో పెట్టుబడి ఏంటి ఏంటి ఏంటి? టైం. నేను కార్యకర్త నుంచో నాయకుడి నుంచో నా స్వార్థానికి నేను కోరుకునేది ఒకటే, మీ టైం మాత్రమే. ఇంకేది కూడా మీ నుంచి ఇంతకు ముందు ఆశించలేదు, ఇప్పుడు కూడా ఆశించలేని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. నా కష్టమేదో, నా బాధ ఏదో, నా తిప్పలేదో నేను పడతాను, అంతే తప్ప మీ నుంచి కోరుకునేది టైం. ఈ 6 నెలలు ఎవరు నాకు పూర్తి సమయం కేటాయిస్తారు ఒకసారి చేతులు ఎత్తండి. ఒకసారి వేదిక మీద ఉన్న వాళ్ళతో సహా ఏంటంటే, ముందు మీరు టైం ఇస్తే తర్వాత వాళ్ళు, మీరు దగ్గర తినేస్తున్నారు అనుకోండి, అది దొరుకుతారు, ఎవరి చేతి దొరుకుతారండి?
మీ పట్టు పక్కా ఇస్తే పేర్ల మీద కరతోనే అప్పుడు లైన్ లో ఎవరు సత్యం చెప్పండి మామ నువ్వు చేయట్లేదు మళ్ళీ మా మొదలకే వచ్చాడు బాబా కూర్చోందమ్మా కూర్చోందమ్మా సో టైము టైం ఇమ్మని కోరుతామా పిలిస్తే పలకని ముందు పిలిస్తే స్పందించని ముందు ఒక మెసేజ్ పెడితే ముందు దానికి రెస్పాండ్ అవ్వండి ముందు ఇక్కడి నుంచి మనం మాట్లాడి మొదలు పెట్టాల ఇంకా అలా మౌనంగా ఉంటే అవ్వదు ఇంకా మాట్లాడడం మొదలు పెట్టాలా ప్రతి గ్రామంలో మనం మాట్లాడి మొదలు పెట్టాల ప్రతి గ్రామంలో కూడా కొన్ని పంచాయతీలు ఉన్నాయి సార్ నాకు ఇల్లు పని అవ్వాలి పని అవ్వకపోతే నేను మోచుకుపించుకోలేను అనుకోని చెప్పేసి ఉన్నాయి అలాంటివి ఉన్నాయి ఉదయ కుమారే ఉన్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ 23 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను అన్నాడు ఎన్ని సంవత్సరాలు ఆ ఊర్లో ఒక గ్రామం ఉంది అలా పంచాయతీలో గొల్లసారది అని ఒక గ్రామం ఎవరికి తెలియదు బావి ప్రపంచానికి అది ఒక గ్రామం ఉందని ఎవరికి తెలియదు రేపల్లి అని ఇంకో గ్రామం ఉంది ఏంటి రేపల్లి అని ఇంకో గ్రామం ఉంది ఎవరికి తెలుసా గ్రామం ఉందని ఎందుకు తెలియదు అంటే ఆ గ్రామాలు రోడ్లు లేవు ఆ గ్రామాలకి రోడ్లు లేవు ఈయన 23 సంవత్సరాలు ఈయన రాజకీయాలు ఈయన ముందు ఇంకెవరు అంతకుముందు ఇంకెవరు లేదా మా ఈశ్వరుడు ఇలా మా హేమంత్ ఇలా మా భీమారావు మా పెద్దలంతరం ఇలాంతా కూడా సూర్యనారాయణ ఇలాంటారు ఉదయ్ కుమార్ కుంటారు మా ఊరికి ఎలాగైనా నేను ఎంపీపీ అయిపోయాను కదా రోడ్ వేసేయాలి ఇది అని చెప్పేసి నాకు ఉంటుంది ఎంపీపీ ఊరు కదా రోడ్ వేయాలి కదా మనం అని లేకపోవడం మీకు లేదు మన నిరంతరం దాని మీద మనం పని చేస్తూనే ఉంటాం మనం ఇది 23 సంవత్సరాల నుంచి ఈయన టెన్యూర్లో కాలే అంతకుముందు ఎవరు అంతకుముందు ఎవరు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం కుదరలేదు ఈసారి అయితే మొత్తానికి శాంక్షన్ వచ్చినట్టుంది ఈరోజు రేపు పని అయిపోతాను అనుకుంటే ఒకవేళ అవ్వకపోయినా మన ఆందోళన పడిపోవాల్సిన అవసరం లేదు ఎందుచేతంటే ఆ రోడ్డు వేయడానికి చర్చతో పనిచేస్తాం శాంక్షన్స్ వస్తాయి ఖచ్చితంగా దాని మీద ఇసుక పసుగా వేస్తాము ఓట్లు అడుగుతాము అందులో ఎలాంటి అనుమానం లేదు ఇది నాట్ ఓన్లీ ఫర్ పల్లి సార్ ఇది ఎవ్రీ పంచాయతీ కూడా ఇది వర్తిస్తుంది ఒకవేళ అది జరగకపోయినా మనం ఆందోళన పడిపోవాల్సిన అవసరం లేదు మనం సో జరగలేదు కాబట్టి నేను నిరాశ అయిపోతాను అనుకుంటే రాజకీయాల్లో అది ఉన్నతమైనటువంటి స్థితి కాదని నేను అంటాను ఎందుచేతంటే మనం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు ఇందులో కరోనా అని చెప్పు 2-2.5 సంవత్సరాలు అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బంది ఇన్ని పథకాలు ఇస్తున్నా మళ్ళీ పోను గతంలో ఉన్నాయి ఇవన్నీ గతంలో ఇవన్నీ ఉన్నాయి ఏదైనా ఒక గ్రామంకి వెళ్తే మనకి అవి కూడా డబ్బులే కదా ఒట్టుకొచ్చిన కాదు కదా పోనీ ఏదైనా పంచాయతీ మనం కంపేర్ చేద్దామా లెట్ అస్ కంపేర్ గత గవర్నెన్స్ కి ఇప్పుడు గవర్నెన్స్ కి మనం ఒకసారి కంపేర్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఏ పంచాయతీ అయినా తీసుకోండి ఏ పంచాయతీ గురానాయుడు పంచాయతీ తీసుకుందాం వసలు కొత్తూరు తీసుకుందాం ఇదో ఆయన గతంలో ఎంపీటీసీ శ్రీనివాస మేషర్ సర్పంచ్ గతంలో వాళ్ళు కొన్ని పనులు చేస్తుంటారు ఏం చేస్తుంటారు ఏం చేస్తుంటారు అప్పుడు కొన్ని సీసీ రోడ్లు కొన్ని డ్రైన్లు వేస్తుంటారు కొన్ని సీసీ రోడ్లు కొన్ని డ్రైన్లు అలా చెప్పి 1 కోటి రూపాయలు పెట్టి సీసీ రోడ్లు డ్రైన్లు వేస్తుంటారు కదా వేస్తుంటారు ఏదైనా గ్రామంలో 1 కోటి రూపాయలు పెట్టి సీసీ రోడ్లు డ్రైన్లు ఏ పంచాయతీలు వేస్తుంటారు గతంలో వేస్తుంటారా వేస్తుంటారా బాబు వేస్తుంటారు వేసి 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు వేశారని అనుకుందాం పాపం మా హేమంతయంలో ఇన్ని రోడ్లు వేశాడని అనుకుని చెప్పుకుంటూ ఉన్నారని అనుకుందాం ఇప్పుడు మనతో ఉన్నాడు మనం ఏం చేస్తామనేది ఒకసారి లెక్కేస్తే ఆ ఊర్లో సచివాలయం కానీ రైతు భరోసా కేంద్రం కానీ పిహెచ్సి ఉంది కాబట్టి విలేజ్ హెల్త్ క్లినిక్ ఉండదు సుమారుగా ఒక్కదానికి ఒక 80 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు ఒట్టుకొచ్చాయా సర్పంచ్ అయిపోవాలని ఎంపీడీసీ ఇప్పుడు యుద్ధాలు చేస్తుంటామా యుద్ధమే పెళ్ళం పిల్లలు వదిలేసి
ఆస్తులు తాకట్టు పెట్టి ఆస్తులు అమ్ముకొని సర్పంచ్ అయిపోవాలి ఎంపీడీస్ అయిపోవాలి అని చెప్పి యుద్ధాలు చేస్తామని చిరా సర్పంచ్ అయిపోయిన తర్వాత కూర్చోడని కుర్చీ ఉండదు ఆ ఊర్లో 1959 లో వచ్చింది పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎప్పుడొచ్చింది 1959 గట్టి చెప్పాలి ఇది 1959 లో వచ్చింది జవహర్లాల్ నెహ్రూ గారు ఆంధ్రప్రదేశ్ లోనే దాన్ని శ్రీకారం చుట్టారు ఏపీలోనే తర్వాత దేశం మొత్తం ఈ వ్యవస్థని అల్లారు స్వాతంత్రం అంతకు ముందు 47 అంటే ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 1959లో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లోనే పంచాయతీరాజ్ వ్యవస్థ వేలూరుకుంటే ఇప్పటికీ కూడా పంచాయతీకి అధ్యక్షుడు అయినటువంటి సర్పంచ్కు ఎంపీడీసీ అనేది రెండో దశ రెండో వ్యవస్థ అంటే మండల పరిషత్ అనేది మొదటి దశ సర్పంచ్ అయితే గ్రామ పరిషత్ అయితే రెండో దశ మండల పరిషత్ మూడోది జిల్లా పరిషత్ మూడంచెల విధానం పంచాయతీరాజ్ వ్యవస్థ